బాగుంది కొద్దిగా డల్ అయింది రష్మి హీరో అయింది డల్లీగా విజయ్ ఎవరకుండా ఇద్దరు చేశారు అంతే. సాంగ్స్ ఎట్లున్నాయి? సాంగ్స్ పర్వాలేదు బాగుంది. ఫస్ట్ హాఫ్ కన్నా సెకండ్ హాఫ్ సూపర్ ఉంది కానీ మీనింగ్ మాత్రం వల్ల ఇచ్చాడు లాస్ట్ క్లైమాక్స్ మాత్రం. అదే ఏం బాగుంది మొత్తం బాగున్నాయి. థ్యాంక్ యూ. ఎందుకంటే ఎక్ బార్ సినిమా చూడండి, దో దిన్ తీన్ దిన్ నుంచి చాలా నడుస్తుంది సోషల్ మీడియాలో, మూవీకి అట్లా ఉంది, మూవీకి ఇట్లా ఉంది, వాళ్ళు అట్లా చేసినారు, వీళ్ళు ఇట్లా చేసినారు. ఎక్ బార్ మూవీ దేఖే ఫిర్ బాత్ కరో జో భీ కర్నా హై, ఎక్ బార్ దేఖో ఫిర్ బాత్ కరో. అరే ఆజకల్ క్యా హై భాయ్, ఫిలిం బోత్ అచ్చాయి ఆజకల్ యూత్ ఎట్లా చెడిపోతుంది లవ్ చేసి, అంటే ఒకసారి ఫెయిల్ అయిన తర్వాత ఎట్లా అయిపోతున్నారు, సైకాలజికల్గా ఎట్లా డిస్టర్బ్ అవుతున్నారు, వాళ్ళ గురించి చూపించినాడు. అరే ఒక లేడీస్కి ఇవాళ రేపు చూస్తున్నాం, చాలా చూస్తున్నాం, కోర్టులలో ఎన్నో కేసులు నడుస్తున్నాయి, ఆ లేడీస్ పైన అట్లా చేసినారు, లేడీస్ పైన ఇట్లా చేసినారు. అరే యాసిడ్ దాడులు, సెక్సువల్ హరాస్మెంటు, రేప్ కేసులు, దాని గురించి సోషల్ అవేర్నెస్ తీసుకొచ్చిండు. లేడీస్ ఎట్లా స్ట్రాంగ్ ఉండాలి, ఎట్లా గట్టి కావాలి, ఎట్లా ఫైట్ చేయాలి. అరే అవన్నీ వదిలేసి మూవీ వయసాయే కదే, మూవీ వయసాయే కదే. అరే క్యారే బాబు సినిమా చూడు, అరే అరే ఒక తెలంగాణ తెలంగాణ హీరో పైకి వస్తున్నాడు అని చెప్పి చాలా గాసిప్ చేస్తున్నారు. ఏక్ బార్ మూవీ దేఖో బాద్ మే రివ్యూ దియో, క్యా హోనా తుమ్హారకో హైలైట్ హో జావో భాయ్. అరే ఏం చేస్తారా బాబు, ఒకరిని డమ్మీ చేస్తే మీరు ఏమైతారా, ఎట్లా నీకు అయినా చూపిస్తే నువ్వు అట్లా చూస్తావు. అరే మూవీ దేఖే రివ్యూ దియో రా భాయ్, క్యా కట్లేదు అరే ఇప్పుడు డమ్మీ కర్కే తుమ్కి. అరే అర్జున్ రెడ్డి, అర్జున్ రెడ్డి కానీ ప్రతి ఒక్క లేడీస్కి, ఒక అన్న కానీ, ఒక తమ్ముడు కానీ, ఒక నాయన కానీ, ఒక లవర్ కానీ, ఎవరు కానీ కామ్రేడ్ ఉండాలి. ఒక కామ్రేడ్ ఉండి ఒక తోడుగుట్టుకి, ఒక చెల్లెలకి, ఒక ఫ్రెండ్ ఎట్లా అంటే ఒక హెల్ప్ చేయాలి ప్రతి దాంట్లో ఉండాలి. ఇప్పుడు ఎట్లా అంటే లేడీస్కి ఉన్న ప్రాబ్లమ్స్ అన్ని ఇలాంటి ఈ ఇంకా ఇంకొక ఈసారి కూడా ఇంకా సినిమాకి పోతున్నా భయ్య, ఆడు చెప్పేది ఏంది భయ్య, సూపర్ గుమ్మేసింది భయ్య, ఆడు చెప్పేది ఏంది అట్లా అర్థం కాదు నాకు కూడా. అది సినిమా సూపర్ భయ్య, సినిమా సూపర్ అంటే పాటలు సూపర్ ఉన్నాయి భయ్య, సాంగ్స్ కానీ వాడి యాటిట్యూడ్ సేమ్, అర్జున్ రెడ్డిలో టూలో లాస్ట్కి ఎట్లా ఫైనల్ లాస్ట్కి ఎట్లా ఉందో సీన్ సేమ్ ఇది కూడా అంతే భయ్య. అన్నా సెకండ్ హాఫ్లో చూపిస్తాడు ఆడవాళ్ళు ఎట్లా ఇబ్బంది పడుతుండ్రు, ఇప్పుడు జనరేషన్లో పైకి రావడానికి అందరు ఎట్లా మోసం చేస్తారు, సెక్షువల్ హరాస్మెంట్ ఎట్లయితుంది, అమ్మాయిలు ఎట్లా మోసం చేస్తారు, అవన్నీ చూపించాను సెకండ్ హాఫ్లో. సినిమా సెలెక్ట్ ఇదే అన్న ఎమోషన్ మస్తు క్యారీ చేసిండు, బ్యాక్గ్రౌండ్ అది పిచ్చా బీక్స్ ఎవరికన్నా అటు అల్టిమేట్ అట్లుంది. ఇక డియర్ కామ్రేడ్స్, we have lot of expectations on the movie because vijay paina expectations and cinema aithe starting nunchi interval varaku okala anpinchindi, after interval tarvata ee cinema ee love story anta pakkana pedte it is a beautiful message, oka manchi message aadavala safety gurinchi. And one more thing enante vallu sexual harassment ku guru avutunnaru, so ee field aina not only in sports అండ్ అదర్ ఫీల్డ్ కూడా అన్ని ప్రతి ఒక్క ఫీల్డ్లో ఉంది అమ్మాయిలకు ప్రాబ్లం, దాన్ని చాలా బాగా చూపించాడు. దాన్ని మాత్రమే సినిమాని బ్లాక్ బస్టర్ అని చెప్తా. విజయ్ యాటిట్యూడ్ అండ్ ఆయన యాక్టింగ్ అసలు స్పీక్స్ అనమాట, ఎక్కడికో వెళ్ళిపోయింది ఆయన యాక్టింగ్ అదిరిపోయింది. ఏదైతే లాస్ట్ మెసేజ్ అయితే ఉందో అందరూ గర్వంగా హ్యాట్సాప్ చెప్పాల్సిన విషయం, అమ్మాయిలని బేస్ చేసి తీసిన సినిమా, సో అందరు వీఆర్ వెరీ ప్రౌడ్ ఆఫ్ డైరెక్టర్. ఇట్లాంటి సినిమాలు రావాలి, అమ్మాయిల సేఫ్టీ గురించి సినిమాలు రావాలి, మనం హ్యావ్ టు గివ్ రెస్పెక్ట్ టు లేడీస్. అంటే ఎప్పుడైతే మనం ఆడవాళ్ళని గౌరవిస్తామో అక్కడే మనం నిజమైన మగవాళ్ళుగా నిర్మించబడతామని నా ఫీలింగ్. సో మంచి మెసేజ్, హ్యాట్స్ ఆఫ్ టు విజయ్ దేవరకొండ యాటిట్యూడ్. రెండు మూడు రోజుల ముందు వచ్చిన గాసిప్స్, ఇక గాసిప్స్ ఇవన్నీ మనం పట్టించుకోవాలి. రెండు మూడు రోజుల నుంచి సినిమా అట్లుంది, సినిమా ఇట్లుంది, వయసు ఆయే వయసు ఆయే బేకారే, కానీ ఎందుకు రా బాబు, కొనికి అయినా చూపిస్తే మీకు అయినా తగులుతా అని తెలియదు నీకు. ఎట్లా అంటే మొత్తం రెండు రోజుల ముందు నుంచే సినిమా బేకారు ఉంది, మేము చూసేసినాం, మేము ఆడ చూసినాం, మేము మీడియా చూసినాం, మేము పైరసీ చూసినాం. అరే ఎందుకురా బాబు, పైరసీ వచ్చిందా మీరు చూడనీకే,
సో అంటే ఇది మన మూవీ, ఇది మూవీలా మాట్లాడుకోదండి, అంటే కాకుండా ఒక తెలంగాణ నుంచి హీరో రేజ్ అవుతుండు అంటే తొక్కనికే చూస్తున్నారా లేకపోతే కావాలనే తొక్కుతున్నారా తెలియదు, కానీ వాళ్ళు ఒక లొల్లి పెట్టి ఆల్రెడీ వేరే హీరో ఏ మా అది చేసినారు మా బ్యానర్లు చింపినారు మీ బ్యానర్లు యాక్చువల్లీ ఏంటంటే ఇప్పుడు మనోన్ బాధ ఏంటంటే అయితే మనోన్ బాధ ఏంటంటే విజయ్ని తొక్కాల్సిన అవసరం లేదు, ఈజ్ అ సూపర్ స్టార్, అందరికీ ఆల్రెడీ పంపించేసినాడు, మంచి మంచి వాళ్ళు నిద్ర లేకుండా కరువైనా అని చెప్పినారు. సో విజయ్ని ఎవడు ఏం చేయలేడు, అదైతే పక్క. సినిమా గురించి మనం ఇవన్నీ ఎంత స్టారు ఆల్రెడీ విజయ్ ప్రూవ్డ్ ఈజ్ నెంబర్ వన్ స్టార్ నౌ టుడే బికాజ్ నెంబర్ వన్. అయితే నేను ఏం చెప్తానంటే డెఫినెట్గా మూవీలా చూస్తే మాత్రం ఇట్స్ ఎ గుడ్ హార్ట్ టచింగ్ స్టోరీ, నాకైతే చాలా బాగా నచ్చింది. కానీ రివ్యూ ఇస్తే మూవీ చూసేయండి భయ్యా, మూవీ చూడకుండా ముందే మీరు డిసైడ్ చేయకండి. ఎమోషనల్ మూవీ చాలా బాగుంది, లాస్ట్ హాఫ్ అన్ అవర్ మాత్రం హార్ట్ టచింగ్ సీన్. అది అది ఎట్లా అంటే ఫ్యామిలీతో పాటు ఆ సీన్ చూడాల్సిందే, ఎమోషనల్లీ కనెక్టెడ్ విత్ మెసేజ్ ఓరియంటెడ్ అండి, మెసేజ్ ఓరియంటెడ్ విజయ్ యాటిట్యూడ్ యాక్టింగ్ స్పీక్ ఆ యాటిట్యూడ్ అయితే హైలైట్ భయ్యా. ఇట్లా భయ్యా ఇంతమంది సినిమా ఇచ్చినందుకు విజయ్ దేవరకొండ గారికి భరత్ ఖన్న గారికి హ్యాట్స్ ఆఫ్ భయ్యా చెప్తున్నా, ఎందుకంటే ఇలాంటి సినిమా మళ్ళీ రాదు అని నేను అనుకుంటున్నా. ఎందుకంటే డియర్ కామ్రేడ్ టైటిల్కి తగ్గట్టే సినిమా ఉంది, ఇందులో లాస్ట్లో ట్విస్ట్ ఉంటుంది భయ్యా, అది నాకు చాలా బాగుంటుంది. క్లైమాక్స్ అయితే ఇక అదిరిపోయింది భయ్యా, క్లైమాక్స్ గురించి చెప్పక్కర్లేదు. అంటే ఈ మధ్యకాలంలో అమ్మాయిల మీద లైంగిక వేధింపులు జరుగుతున్నాయి కదా, ఆ కథ ఆధారంగా తీసుకున్నారు, చాలా బాగుంది భయ్యా సినిమా. డియర్ కామ్రేడ్ టైటిల్కి తగ్గట్టే ఉంది భయ్యా, ఎవరన్నా బాగాలేదు అంటే ఇక ఏం చెప్పలేను. అంటే అంత మంచిగా ఈ సినిమా అంత మంచిగా ఉంది, ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు యాక్స్ ఆఫ్ భయ్యా. సాంగ్స్ సీన్ అన్నీ చాలా బాగుంది భయ్యా, ఈ సినిమా ఒక్కసారి కాదు 10 సార్లు ఇచ్చినా తప్పలేదు భయ్యా ఈ సినిమాకి. నాకే ఏడిపోతుంది భయ్యా ఆ సీన్లు చూస్తే, అంత మంచి సినిమా అది. లవ్ ఫీల్స్ సాంగ్స్ అన్నీ బాగున్నాయి భయ్యా, లవ్ ఫీల్స్ చాలా బాగుంది భయ్యా. చూడండి కామ్రేడ్, డియర్ కామ్రేడ్, డియర్ కామ్రేడ్, రైట్. సినిమాకి హైలైట్ అమ్మాయి యాక్షన్, అమ్మాయి మీద సినిమా మొత్తం అమ్మాయి మీదే వెళ్తుంటుంది, అమ్మాయి ప్లస్ అనమాట. అప్పుడు గీతా గోవిందకి అలాగైతే ప్లస్ అయిందో ఈ సినిమాకి కూడా తను అలాగే ప్లస్ అయింది. హైలైట్స్ చాలా బాగుంది, లవ్ స్టోరీ బాగుంది భయ్య, లవ్ స్టోరీ హైలైట్, లవ్ స్టోరీ బాగుంది, ఆ క్లైమాక్స్ బాగుంది. ఫస్ట్ హాఫ్ చాలా బాగా తీసుకెళ్ళాడు, సెకండ్ హాఫ్ స్టార్టింగ్లో కొత్త డల్గా ఉంది, బట్ మళ్ళీ ఎండింగ్లో మళ్ళీ లేపుకెళ్ళాడు. ఎండింగ్లో డైలాగ్ కానీ క్లైమాక్స్ సీన్ కానీ చాలా బాగా తీసుకెళ్లారు. ఆ సాంగ్ ఎండింగ్ సాంగ్ కూడా పెట్టుంటే బాగుండేది, ఆ సాంగ్ అనేది పెట్టలేదు. ఓవరాల్గా బాగుంది, సూపర్ డూపర్ హిట్ అని చెప్పలేను, బాగుంది సినిమా అయితే బాగుంది, చూడవచ్చు. చూసే వాళ్ళు హ్యాపీగా ఫీల్ అవుతారు, అంటే కొంతమంది అందరికీ నచ్చాలని లేదు, అంటే ఎక్స్పెక్టేషన్స్ ఎక్కువగా పెట్టుకునే వాళ్ళకైతే నచ్చదు, ఓకే పర్లేదు కొంతమంది నచ్చదు అని అంటారు. కానీ ఎక్స్పెక్టేషన్స్ మరీ ఎక్కువగా పెంచుకో, అంటే ప్రతి సినిమా ఓ టాప్ లెవెల్లో ఉండాలంటే వాళ్ళు కష్టపడాలిగా. సో ఒకటి సినిమాకి వచ్చి మాత్రం చూసి ఏం సినిమా చూసామని మాత్రం లేదు, కొన్ని కొన్ని మంచి మంచి సీన్స్ ఉన్నాయి, మంచి లవ్ స్టోరీ అంతే. మెసేజ్ ఉంది సినిమాలో, ఒక మెసేజ్ ఇచ్చారు సెకండ్ హాఫ్లో, టెంపర్ టైప్ ఆఫ్ ఒక మెసేజ్ ఉంది, అంటే ఆ ట్రీట్మెంట్ వేరు ఈ ట్రీట్మెంట్ వేరు. సినిమా చూడవలసిందే, అంటే సమాజంలో కొన్ని కొన్ని అంటే చాలా దగ్గర జరుగుతున్న ఒక పాయింట్ని తీసుకున్నారు సెకండ్ హాఫ్లో, అది బాగానే తీసుకెళ్లారు. ఓవరాల్ గుడ్, సూపర్ డూపర్ రిటర్న్ కాదు కానీ మంచి సినిమా, చూడవచ్చు. చూస్తుంటారు ఇప్పుడు ఎవడైనా అంతే, ఇప్పుడు మగ దగ్గర వస్తే దానికి మించి కావాలి అన్నారు, బాహుబలి వస్తే దానికి మించి కావాలి అంటారు, అర్జున్ రెడ్డికి మించి అంటే రెండు సినిమాలు మనకి అసలు ఎవడ గుర్తులేవు కూడా. తర్వాత గీతగోవింద్ వచ్చి ఒక లేపింది, ఇప్పుడు దానికి మించి అనుకునేటప్పుడు ఒక విధంగా చెప్పాలంటే అప్పుడు ఎవరు కనిపించారు, గీతగోవింద్ ఇప్పుడు ఎవరు కనిపించారు, గీతా గోవిందం, అర్జున్ రెడ్డి, టెంపరు, ఇలా కొన్ని కొన్ని సినిమాలు అయితే మాత్రం ఈ సినిమా చూస్తుంటే మనకు కనిపించింది. ఓవరాల్గా బాగుంది, సినిమా చేస్తుంటారు కదా ఆకోవాక లేకుండా బాగా చూడొచ్చు. ఇందులో చాలామంది డిసప్పాయింటెడ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే మన క్లాస్రూమ్ సాంగ్ ఒకటి ప్రోమోలో పెట్టారు, అది ప్రమోషన్ సాంగ్, అది సినిమాలో లేదు. సరే ఆ సాంగ్ అనే ఎండింగ్లో పెడితే బాగుండేది, ఎండింగ్లో కూడా పెట్టలేదు. దయచేసి అలాంటి అవకాశం కానీ ఏమైనా ఉంటే అది ఎండింగ్లో పెడితే బాగుంటుంది ఆ సాంగ్. ఆ సాంగ్ ఏంటంటే ఆ సాంగ్ స్పెషల్ ఏంటంటే వన్ షాట్, సింగిల్ షాట్, అది టోటల్ 3.5 మినిట్స్ ఏదో ఉంది, అది ఇంకా థియేటర్లో ఇంకా చాలా బాగుంటుంది అనుకున్నాను, అదే పెట్టలేదు. ఆ సాంగ్ బాగుంది, కామెడీ కొద్దిగా ఉంటే బాగుండేది, కామెడీ అసలు చాలా తక్కువ, కామెడీ అయితే చాలా తక్కువగా ఉంది. మంచి లవ్ స్టోరీ, ప్యూర్ లవ్ స్టోరీ అంతే, అలా డీసెంట్గా అలా చూస్తూ ఉండాలి. కొన్ని దగ్గర దగ్గర మాత్రం కొద్దిగా ఏడుపు అనేది వస్తుంటుంది, సమాజంలో ఉన్న చిన్న పాయింట్ని తీసుకున్నారు అంటే. వెళ్ళిండు విజయ్ దేవరకొండ రేంజ్లో అప్స్ డౌన్స్ అలా ఏం లేవు, అర్జున్ రెడ్డి టైప్లో అట్లా ఎక్స్పెక్ట్ చేయకుండా నార్మల్ ఒక లవ్ స్టోరీ చూడడానికి వచ్చి ఎంజాయ్ చేయొచ్చు. అంటే ఫస్ట్ హాఫ్ 30 మినిట్స్ బాగుంది, సెకండ్ హాఫ్ లాస్ట్ 30 మినిట్స్ బాగుంది, మధ్యలో అంతా స్లో వచ్చేసి స్క్రీన్ ప్లేనే స్లో అయింది, 2 అవర్ 45 మినిట్స్ 50 మినిట్స్ ఉంటుంది. ఎంత రేటింగ్ 3.5.
Rashmika also nailed it. Every character in this movie has done the best of whatever they can. నేను కంపేర్ చేసి చెప్పను కెమిస్ట్రీ ఎలా ఉందో. ఈ మూవీకి వాట్ ఎవర్ దే డన్ ఇస్ అ గుడ్ జాబ్. సో ఈ మూవీకి నేను అదే చూస్తాను, ఎందుకంటే ఆ స్టోరీ వేరు, ఆ కెమిస్ట్రీ వేరు. సో వాట్ ఎవర్ ఇట్ ఇస్, ఈ మూవీకి దే డిడ్ ద బెస్ట్. మెసేజ్ ఇస్ మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎవ్రీ గర్ల్ హ్యాస్ టు వాచ్ దిస్ అలాంగ్ విత్ దేర్ ఫ్యామిలీ. The message they gave, how a woman has to stand up for herself, how family has to support, how friends have to support. So ee movie chusindrata evaru they'll not tell I am her friend, they'll tell I am her comrade. So that's strength this movie gave, how a friend plays a key role in someone's life, be it a friend, boyfriend or any relation. Standing up for women is most important. What's your favorite part in the movie? The message is my favorite part, so I became the fan of this movie. Songs and everything. Songs have already done the magic ever since they released that Kadala Levechune. That song is amazing. I liked everything in the movie. Like, every song has a connection with whatever is happening in the movie. It's not like a specific song you have to dance for the song, no. Everything happens in the background, so it went very smooth. Thank you.